మా నాన్న చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పేవాడు, ఆలస్యం అమృతం విషం అని. నాకు ఈరోజు అనిపిస్తుంది ప్రేమ అమృతం విషమని. ఎక్కువ చూపిస్తే ప్రేమ కూడా విషమవుతుంది, కానీ నాకు ఇలాగే ప్రేమించనవచ్చు. తప్పు చేసినప్పుడు కాదు, అది సరి చేసుకోలేమేమో అని అనిపించినప్పుడు ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఎక్కడున్నావు సత్య? తప్పుకోబే, అన్నీ మారే ఇది తప్ప. మళ్ళీ ఏం మోసుకొచ్చారా? అంటే ఏం లేకపోతే రావు కదా. సరే సత్య ఎలా ఉంది? అరే అది సత్యగాద్రా బాబు, పెద్ద సతాయింపు. ఆ పాజిటివ్నెస్ కి మరో పర్యాయ పదం రా. అరే నవ్వకరా, మండుతుంది ఇక్కడ. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఆ మన పూరి జగన్నాథ్ ఎప్పుడో అన్నాడుగా, మన బతికే మూడు నాలుగు ముచ్చటదానికి 16 రోజుల పెళ్ళెందుకని. వింటామా? వినాం కదా. సరే వినలేదు. నీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం కాదురా, ప్రాబ్లమ్స్. అటు చూడు, అటు కాదురా, అటు చూడు. చూపంత ఒకటే రోజు పారేసుకోకు, లేచి రెడీ అవ్వు. సిగరెట్స్ అన్హెల్దీ, సంబ్రాని హెల్దీ, ఫ్రెష్ అవ్వు. సత్య బ్రేక్ఫాస్ట్. నేను అడిగిన దోశ కదా, తిను కదా, ఇదైతే హెల్దీ. బాగా కలర్ఫుల్గా ఉందరా. హలో, కొత్తలో అట్లనే ఉంటుంది, మూసుకొని చూడు. చెప్పరా. ఇంకా పడుకోలేదు. ఎక్కడరా బాబు, వాడు అసలు వర్క్ మీద వర్క్ ఇస్తున్నాడు. నాకు అసలు టైమే సరిపోవట్లేదు. కనీసం తిందాం. అది హలో ప్రసాద్ అన్న, ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగుండాలంటే ఈ టైంలో కాల్స్ రాకూడదా? అదే మిమ్మల్ని ఏమి అనట్లేదండి, ఈ టైంలో పని పాట లేని అదవులు కాల్స్ చేస్తున్నారు కిట్టుకి. అంటే మీకు పనులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కాదులేండి. సరే అన్నయ్య, ఉంటా మరి.
రేపు కిట్టు బర్త్డే అమ్మా. మా పెళ్ళయ్యకు వచ్చిన ఫస్ట్ బర్త్డే కదా, సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నా. యూట్యూబ్ చూసి చికెన్ ఫ్రైడ్ రైస్ వండుదాం అనుకుంటున్నా. ఓకే, కేక్ కటింగ్ అయ్యాక నేనే వీడియో కాల్ చేస్తాను. చెప్పరా. అరే చెప్పావు కదా, చేస్తా. ఓకేనా? జరుగు. సత్య, హెడేక్ ఉంది, కొంచెం కాఫీ తెస్తావా? సరే కిట్టు. కాఫీ అడిగా కదా. అంటే కాఫీ హెల్త్కి మంచిది కాదని. సరే పో, గివ్ మీ సమ్ స్పేస్, పో, వెళ్ళు. సారీ సత్యపండు, ఇందాకేదో వర్క్ టెన్షన్లో అలా అనేసా. ఇట్స్ ఓకే కిట్టు, అసలు నేను నైట్ నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నా తెలుసా? అచ్చా, దేనికి? అది ఒక్క నిమిషం సార్. యా సార్, ఒక్క 5 మినిట్స్ సార్, నేను మెయిల్ చెక్ చేసి మీకు ఫోన్ చేస్తాను. ఓకే ఓకే సార్, చాలా ఇంపార్టెంట్ మెయిల్స్, ప్లీజ్ వర్క్ కదా, ప్లీజ్. సరే, థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండి సత్యభామ గారు, ఈ కృష్ణుడి కోసం ఏం ప్లాన్ చేశారు? అదేంటంటే, సారీ ఒక్క నిమిషం. హలో, థ్యాంక్స్ మా. అదే అదే, ఇస్తా ఇస్తా, పార్టీ ఇస్తా. అది హలో, అరే థ్యాంక్స్ రా. యా, అరే ఇప్పుడు వద్దురా, ఇప్పుడు రాకండి, తర్వాత ప్లీజ్. ఓకే ఓకే, బాయ్ 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 బాయ్. అరే థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. సరే ఓకే, ఇస్తా ఇస్తా, పార్టీ ఇస్తా. ఓకే బాయ్ రా. ఇది చెప్పడానికి ప్లాన్ చేసావు కదా, సారీ సత్య. అందరి విషెస్ అయిపోయాక ఇంకా నా సర్ప్రైజ్ ఎందుకులే? అరే వీళ్ళు నా ఫ్రెండ్స్ సత్య, నువ్వు నా వైఫ్, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది కదా. ప్లీజ్ చెప్పవా, ప్లీజ్ చెప్పవా, సర్ప్రైజ్ ఏంటో చెప్పు ప్లీజ్. వెయిట్ చే. అరే పిచ్చా, నీకేమన్నా? నాకు కాదు, నీకు పిచ్చి. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ ఆఫీసేనా? నన్ను పట్టించుకోవా, ఇంకా ఒక 5 మినిట్స్ టైం ఇవ్వలేవా? అంటే ఎంతసేపు నీ ముఖం చూస్తూ నిన్ను పొగుడుతూ కూర్చోవాలా? నీ బర్త్డే రోజు ఒక 5 మినిట్స్ ఎక్స్పెక్ట్ చేయడం తప్ప దానికి ఇన్ని మాటలా? సరే చెప్తున్నా విను, బర్త్డే అని కాదు, నీ అతి ప్రేమతో ఓవర్ పొజిషన్ ఇస్తూ నన్ను చంపుతున్నావు.
ఫ్రస్ట్రేషన్ తో సఫకేట్ చేస్తున్నా నన్ను. అగో ఏమనంటే చాలబ్బా, ఆ కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. ఫస్ట్ ఏడు బాబు, నా వాల్యూ నీకు ఇప్పుడు కాదు, ఏదో ఒక రోజు కనబడకుండా పోతా చూడు, అప్పుడు తెలుస్తుంది. ఓ ఏదో ఒక రోజు ఎందుకు, ఈరోజే బో, అసలు కనబడకు, అప్పుడైనా ప్రశాంతంగా ఉంటారేమో. అసలు నీ ముఖం చూస్తుంటేనే చిరాకు వస్తుంది తెలుసా. కిట్టు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏహే పో. రే, నువ్వు చెప్పిన స్టోరీ మొత్తంలో నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమవట్లే. అరే ఇంత చెప్పాక కూడా అర్థం కాలేదా రా, పొజిటివ్నెస్ రా బాబు. పొసెసివ్నెస్సా? మరి నాకేంటి, తనకి నువ్వు తప్ప వేరే ప్రపంచం లేనట్టు అనిపిస్తుంది. నీ బొందరా. అరే నీకు వైఫ్ లేకుండా నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు, నేను వైఫ్ ఉండి కూడా అలాగే ఫీల్ అవుతున్నారా? అరే వా. అరే బాబాయ్, సారీ బాబాయ్, ఇందాక ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా అనేసా. హేమ, నేను కాలేజీ నుంచి లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను రా, కానీ పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే. కూల్, ఐ మిస్ హర్ రా. రే కృష్ణ, ఏదైనా పోగొట్టుకున్నాకే దాని వాల్యూ తెలుస్తుందిరా. నువ్వు సత్యాన్ని పోగొట్టుకుని తర్వాత తన వాల్యూ తెలుసుకునే పరిస్థితి మాత్రం తెచ్చుకోకురా. అరే బాబాయ్, హేమా మంచిదేరా, ఐ కెన్ అండర్స్టాండ్, కానీ సత్య అలా కాదు. అరే నీకు ఇంకా అర్థం కాలేదారా, తన ఓవర్ కంట్రోల్ పొజిషన్స్తో నేను ఎంత టార్చర్ అనుభవిస్తున్నానో. చిన్నపిల్లల్లో మాట్లాడుతున్నావురా, సీరియల్స్ ఎక్కువ చూస్తున్నావా, ఎలివేషన్లు వేస్తున్నావు. సరే నీకు అర్థంతా విన్నాను కదా, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పరా. అడుకో. తనలో నీకు ఇరిటేషన్ అనిపించే విషయాలేంటో చెప్పరా. అరే నా మూడికి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తుంది రా. ఏం చేసింది? అరే నాకు బయట తిన్నా ఇష్టం రా, కనీసం అప్పుడప్పుడైనా బయట తినాలనిపించదా. అరే ఈ వీక్ లో 10 డేస్ బయట తిన్నారా? పొద్దున్న లెగిస్తే పిజ్జాలు బర్గర్లను బయట ఉంటావు, అలా తింటే నీ ఆరోగ్యం పాడవుదా? సొలి చెప్తావేంట్రా, ఒక్క వ్యాలిడ్ రీజన్ చెప్పరా. సరే చెప్తా విను. అరే విను, వీక్లీ వన్స్ అయినా ఫ్రెండ్స్తో తాగాలనిపించదా? నాన్ సెన్స్. నువ్వు బాటిల్ అయితే అసలు దించుతావరా? చేప నీటిలో మునిగి తేలినట్టు నువ్వు బీర్లో మునిగి తేలుతావరా? మళ్ళీ బండి తీస్తావు, బండి మీద స్టంట్లో వెనకాల కూర్చున్నోడికి ప్యాక్ అయిపోతాయి. నీ మరి కంట్రోల్ చేయదా? సరే వదిలే, ఇది కాదు, ఇంకోటి చెప్పరా. అరే వీకెండ్స్లో డే మొత్తం తనతోనే గడుపుతారా? అరే నైట్ టైం ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేస్తా అంటే ఒప్పుకోదు. ఇదంతా పక్కన పెట్టే, నీకు మైగ్రేన్ తగ్గిందా? పర్లేదు. పర్లేదు కాదు, తగ్గిందా లేదా? అరే అది ఎలా తగ్గుతుందిరా? బీటెక్లో మైగ్రేన్తో ఉన్నప్పుడు బండి తీస్తే కళ్ళు కనిపించుకుంటే వెళ్ళి యాక్సిడెంట్ చేసారా, ఇప్పుడు అలా అయితే తన పరిస్థితి ఏంట్రా, అర్థమవుతుందా? రే కృష్ణ, దిష్టి తీసిందని చెప్పి ఇరిటేట్ అయ్యో, మరి చిన్నప్పుడు మీ అమ్మ ఏం చేసిందిరా? రే మీ అమ్మ త్వరగా చనిపోయిందని చెప్పి చాలాసార్లు బాధపడ్డావు, నాకు బాగా గుర్తు. నువ్వు మామూలు మనిషి అవ్వడానికి చాలా ఎల్లు పట్టింది. ఎందుకు? అమ్మతో స్పెండ్ చేసిన టైం నాకు సరిపోలేదురా. తర్వాత లైఫ్లో ఎన్నున్నా అమ్మలేని లోటు మాత్రం అసలు. మరెందుకురా, అమ్మ క్వాలిటీస్ ఉన్న సత్యాన్ని దూరం చేసుకుంటున్నావు. పో, ఎల్లు ఇప్పుడు ఎలా ఉందో చూడు. థ్యాంక్స్ బాబాయ్. బాబాయ్ నువ్వు తాగినప్పుడే ఇలా ఆలోచిస్తావా, లేదా నార్మల్గా కూడా ఇలానే ఆలోచిస్తావా? పోరా, వెళ్ళి దిష్టించుకోపో. థ్యాంక్స్ థ్యాంక్స్ బాబాయ్. సత్యా, 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 బయటికి వెళ్ళే అలవాటు కూడా లేదు. సత్యా,
అలా చెప్పకుండా వచ్చేస్తే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అబ్బా సారీ సత్య, ఇందాకేదో ఇరిటేషన్లో అలా అనేసా. థ్యాంక్ యూ, సారీ చెప్పావు. అబ్బా తప్పు నాదే సత్తిపండు, ఇంకోసారి కోపడంలే. నువ్వు చూపించింది కోపం కాదు, అసహ్యం. అబ్బా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సత్య? అయినా ఒక్కసారి అరిచినందుకే నువ్వు ఇంట్లో నుంచి వచ్చేస్తావా? నా కేరింగ్ నచ్చక నన్ను అవాయిడ్ చేసినా తట్టుకున్నా, కానీ నన్ను చూస్తే చిరాకన్నా చూడు, అదే తట్టుకోలేకపోతున్నా. సత్య, మనం ప్రేమించిన మనిషి ప్రేమని రెస్పెక్ట్ చేయలేకపోవడం అనేది ఒక మనిషికి ఉండే బలహీనత. అందులో మా మగవాళ్ళకి పిహెచ్డి ఉంది, నేనొక నార్మల్ మనిషిని. సత్య తెలియక తప్పు చేశా, ఇంకోసారి రిపీట్ చేయ. నీకు బలహీనత ఉంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్, కనబడద్దన్నావుగా, పో కనపడను. ఇంకా తప్పదు, మా గురుజీ కృష్ణాన్ని ఫాలో అవ్వాల్సిందే. దా నీకు వదులు, కాళ్ళు వదులు, క్షమించాయని చెప్పు. వద్దులు, సరే సరే వదులు, ఎలా కాకపట్టాలో బాగా తెలిసింది అయ్య గారికి. తప్పదుగా మరి. వైఫ్ కోరి తెచ్చుకునే నైఫ్, మీరైనా జాగ్రత్తరా. హలో ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డూ సబ్స్క్రైబ్ అవన్ ఫిక్స్ ఛానల్. థ్యాంక్ యూ.